సో గైస్ మన ఛానల్ వచ్చేసి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ కి దగ్గర ఉండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే చేసుకుని వాళ్ళు ఉన్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ ది ఫర్ సో ఎడిటర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనకు స్టార్టింగ్లో ప్రివ్యూ చూసారు కదా ఆ వీడియో ఇక్కడ నుంచి ఎడిట్ చేసింది యాప్ నేమ్ వచ్చేసి విఎన్ అనమాట సో లింక్ లో ఉంది వాటర్ మార్క్ ఏం రాదు సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ నేను ఎడిట్ చేసిన కొన్ని సో ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసుకోండి ఓకే ప్లస్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెంప్లేట్ ఒకటి చూడండి టెంప్లెట్ పైన క్లిక్ చేసుకోండి ఓకే టెంప్లెట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది దాని తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేసుకోండి క్రియేట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ వీడియో టెంప్లేట్ క్రియేట్ మ్యూజిక్ టెంప్లెట్ అని ఉంటుంది సో మీ వీడియో అయితే వీడియో మ్యూజిక్ అయితే మ్యూజిక్ క్లిక్ చేసుకోండి నేను మ్యూజిక్ క్లిక్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ మనం మ్యూజిక్ తీసుకుందాం దాని తర్వాత వేరే తీసుకుందాం ఓకే సో ఇక్కడ నేను మ్యూజిక్ అయితే నేను ఆఫ్ చేస్తా సో మనకి ఈ విధంగా మ్యూజిక్ అయితే నేను మీద క్లిక్ తీసుకోవాలని ఇన్పుట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో సో ఇన్పుట్ దీనిపైన క్లిక్ చేసినట్టు దీనిపైన క్లిక్ చేసి మ్యూజిక్ పైన క్లిక్ చేస్తే టోటల్గా మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు దీనికి బీట్స్ యాడ్ చేయాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బీట్స్ యాడ్ చేసుకోవాలి సో ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు మ్యూజిక్ బీట్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి దానిపైన క్లిక్ చేసుకోండి దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టానమాట సో ఇక్కడ నేను ఫస్ట్ నుంచి ప్రివ్యూ ప్రివ్యూ చేసుకుంటా ఈ మ్యూజిక్ బీట్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు మ్యూజిక్ ఎక్కడైతే బీట్స్ కావాలో దీనిపైన ఇట్లా ట్యాప్స్ చేసుకోండి ఓకే ట్యాప్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇక్కడ ట్యాప్ చేసుకుంటున్నా సో ఈ విధంగా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళండి సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇంత ట్యాప్ చేసిన ఎందుకంటే మ్యూజిక్ బీట్స్ కాబట్టి కొన్ని బాగుంటాయని చెప్పి ఇక్కడ ట్యాప్ చేసిన ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ టిక్ ఆప్షన్ ఉంది చూడండి రైట్ ఆప్షన్ దానిపైన క్లిక్ చేసుకోండి రైట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు బీట్స్ క్లిప్ ఉంది కదా బీట్స్ క్లిప్లైనా మీకు నాకు నా ఫోన్లో సపోర్ట్ చేయడం లేదు ఇది సో ఒకసారి ట్రై చేయండి మీ ఫోన్లో సపోర్ట్ చేసి మాత్రం ఈ ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది సో సపోర్ట్ చేయలేదంటే మాత్రం క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకోండి ఓకే సో నాకు ఇది సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను చూపించట్లేదు సో క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తాను ఓకే క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది సో దీన్ని టూ ఫింగర్స్ యూజ్ చేసి ఈ విధంగా జూమ్ చేసుకోండి ఓకే జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది కదా సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ పైన ఒరిజినల్ ఆప్షన్ ఉంటుంది ఒరిజినల్ పైన క్లిక్ చేసి ఇట్లా స్క్రోల్ ఆన్ చేసుకోండి పోతే నైన్ ఇస్ టూ సిక్స్టీన్ రేషన్ క్లిక్ చేసుకోండి సో మనకు ఫుల్ ఫుల్ వస్తుంది వస్తుందన్నమాట అంటే ఫుల్ స్క్రీన్ కాకపోయినా నైన్ ఇస్ టూ సిక్స్టీన్ చేసిన అంటే మీకు తెలిసే ఉంటుంది ఐడియా ఓకే దానిపైన క్లిక్ చేసుకోండి దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంది చూడండి దానిపైన క్లిక్ చేసుకోండి దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం సో ఇమేజ్ ఇమేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇమేజ్లో వెళ్ళండి ఇమేజ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేశారంటే ఫోటోస్లో వెళ్ళండి ఫోటోస్లో వెళ్ళండి ఇక్కడ ఏం చేస్తారంటే మీ చిన్నప్పుడు ఫోటోస్ కానీ ఏదైనా ఇక్కడ ఫోటోస్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ ఆన్ చేసుకుంటూ పోతే ఫిల్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది ఫిల్ ఫిల్ పైన క్లిక్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకోండి సెట్ అవ్వకపోతే ఓకే సో విధంగా చేసుకున్నారు కదా సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా వచ్చేసేయండి ఇక్కడ బీట్స్ ఉంటుంది కదా దీనిపైన క్లిక్ చేసి ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు కట్ చేసుకోవాలన్నమాట స్ప్లిట్ చేసుకోండి స్ప్లిట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేసుకోండి డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేయాలి ఓకే సో ఇక్కడ ఇంకో ఫోటో యాడ్ చేస్తాం ఇది యాడ్ చేసాం ఓకే సో దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఫిల్ స్క్రీన్ చేసుకోండి ఫిల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ మనకు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి ఫస్ట్ సారీ సో సోగా ఇక్కడ నుంచి యాడ్ చేస్తాం కదా సో ఇక్కడ ఒకటి కట్ చేసుకోవాలి మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి ఓకే సో మళ్ళీ నేను స్ప్లిట్ అయితే వేసుకుంటున్న స్ప్లిట్ చేసుకున్న అండ్ ది ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసి కట్ చేసుకున్నాను ఓకే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసి వీడియో అండ్ ఫోటోలో వెళ్ళిన తర్వాత ఫోటో పైన క్లిక్ చేసుకోండి ఫోటో పైన క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోటో అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తాను అండ్ దీన్ని కూడా మీరు సింపుల్గా ఫుల్ స్క్రీన్ చేసుకోండి అండ్ ఎక్కడ నుంచి వచ్చింది మనకు ఇక్కడ నుంచి కాబట్టి సో ఇక్కడ వరకు మనం స్ప్లిట్ చేసుకోవాలి ఓకే డిప్లీట్ చేసుకున్నా అండ్ దీనిపైన క్లిక్ చేసి డిలీట్ పైన క్లిక్ చేసా ఓకే డిలీట్ పైన క్లిక్ చేసా అండ్ ఇట్లా మీరు ఫోటోస్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట బీట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బీట్స్ అయితే తీసుకోవాలి గైస్ ఓకే సో ఇవో నేను ఇక్కడ చూపిస్తున్నా బట్ బాల్ ఎంత అవుతుంది అనుకుంటున్నా వీడియో మీకు ఐడియా ఉంటుంది ఇక్కడ లాస్ట్ టైం ఫోటో ఒకటి చూపిస్తా దీనిపైన క్లిక్ చేసి వీడియో పైన క్లిక్ చేసుకోండి ఫోటోస్ పైన క్లిక్ చేసుకోండి ఇక్కడ ఒక ఫోటో క్లిక్ చేస్తా నేను ఇప్పుడు ఓకే సో ఫోటో క్లిక్ చేస్తా సో పర్ సపోజ్ వీడియోనే క్లిక్ చేసుకోమనుకోండి వీడియో క్లిక్ చేసామనుకోండి సో ఏది ఓకే ఈ వీడియో క్లిక్ చేస్తాం ఈ వీడియో క్లిక్ చేసుకున్నాం ఓకే సో ఈ వీడియో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది ఫోటోస్ అయితే ఈజీగా అవుతాయి బట్ నేను వీడియో క్లిక్ చేసినా కాబట్టి సో మీరు వీడియో ఆర్ ఫోటో క్లిక్ చేసుకోవచ్చు ఫోటోస్ కూడా సేమ్ ప్రాసెస్ నేను వీడియో తీసుకుంటున్నా కదా వీడియోస్కి ప్లస్ ఫొటోస్కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఏం చేంజ్ అయితే ఏం లేదు ఇలా ఫోటోస్ పెట్టుకుంటూ వెళ్ళండి నేను ఇక్కడ వీడియో పెట్టుకున్నాను సింపుల్గా ఇక్కడ ఫొటోస్ పెట్టుకోండి ఇక్కడ ఏదైతే వీడియో పెట్టుకున్నానో అక్కడ ఫోటోస్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని మ్యూజిక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఫ్లాప్ చేస్తా జీరో పర్సెంట్ ఓకే సో విధంగా పెట్టుకున్నాం కదా సో ఇక్కడ ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి సో మీకు షేక్ ఎఫెక్ట్స్ అవసరం లేదు నాకు ఇట్లానే కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఇక్కడ చూడండి సో ఫొటోస్ అయితే వచ్చినాయి కదా సో ఇక్కడ వీడియో వచ్చింది సో ఏం లేదు సో వీడియో పైన క్లిక్ చేస్తున్నాను వీడియో పైన క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ చేస్తాను ఫుల్ స్క్రీన్ సో ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకోండి ఫోటో పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే ఎఫెక్ట్ అని ఆప్షన్ ఉంటుంది ఓకే ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి అన్నమాట మీకు ఇష్టమైన షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ చాలా షేక్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి సో ఇక్కడ నుంచి మీరు ఫోటో షేక్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఇది యాడ్ చేసిన ఇది యాడ్ చేసుకున్న తర్వాత డెన్ పైన క్లిక్ చేసుకోండి రైట్ మార్క్ డెన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళండి ఎఫెక్ట్స్లో వెళ్ళిన తర్వాత ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాం ఓకే ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ ఫోటో పైన చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళిన తర్వాత ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేస్తాం సో ఇది అనుకున్నాం సో దాని తర్వాత వీడియో వచ్చింది సో ఇట్లా మీరు ఫోటోస్ పెట్టుకుంటూ వెళ్ళండి ఓకే సో స్టార్టింగ్లో ప్రివ్యూ చూస్తారు కదా నేను ఫోటోస్ పెట్టుకొని చేసాను ఓకే ఇది వచ్చేసి ఓన్లీ ఇది అనమాట ఇక్కడ చూపిస్తా చూడండి సో విధంగా ఇక్కడ వచ్చింది కదా సో దాని తర్వాత ఇట్లా ఫో ఫొటోస్ ఫోటోస్ పెట్టుకుంటూ వెళ్ళండి ఓకే ఇక్కడ మనకు బీట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నేను బీట్స్ అయితే పెట్టుకున్నా ఇక్కడ చూపిస్తాను మీకు సో ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా బీట్స్ పెట్టుకున్నా ఈ మధ్య మధ్యలో ఫొటోస్ అయితే రావాలి ఓకే సో ఈ విధంగా ఫోటోస్ పెట్టుకుంటూ వెళ్ళండి అండ్ ఇక్కడ బీడ్స్ ఉంటాయి చూడండి బీట్స్ పైన క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి సో మనకు వీడియో అనేది ఆటోమేటిగా రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్లారిటీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి మనకు సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ పీలో ఉంటే టెన్ ఐటీపీలో పెట్టుకోవాలి ఓకే టెన్ ఐపీటీలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ సిక్స్టీఎఫ్ థర్టీ ఎఫ్ ఫేస్ ఉంటుంది దాని సిక్స్టీ ఎఫ్ ఫేస్ చేసుకోండి అండ్ బిట్ రేట్ వచ్చేసి డిఫాల్ట్లో ఉంటుంది మీరు హై చేసుకోండి ఓకే హై చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది అండ్ ఇదే మీకు ఫుల్ స్క్రీన్లో కావాలంటే ఇక్కడ మీకు స్క్రీన్షాట్ చూపిస్తున్న పక్కన సో దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మోషన్ వెళ్ళిన తర్వాత మీ రెజల్యూషన్ సైజ్ పెట్టుకున్న తర్వాత అక్కడ మీకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఇంత సైజ్ పెట్టి మీకు మీకు తెలుసు ఫుల్ స్క్రీన్ ఎలా చేయాలో ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పిన సో త్రీ ఫోర్ వీడియోస్లో చెప్పినా మీకు తెలుసు ఓకే సో ఇట్లా మీరు ఫోటోస్ పెట్టుకొని వీడియోనైతే ఎడిట్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీ కే సబ్క్రైబర్స్ దగ్గర ఉన్నాం సో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్ థ్యాంక్ యూ